పాత గాయాలుంటే 75 76 ఏళ్ల తర్వాత అవేమన్నా మానుతుంటే వాటిని కూడా పుండును కెలికినట్టు కెలకాల ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏదో చిల్లరమల్లర సినిమా రజాకార్ అనే సినిమా తీస్తాడు అదే బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు గూడూరు నారాయణ రెడ్డి అని ఆయన దానికి డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమాలో హిందువులు ముస్లింలు చంపుకున్నది అన్ని చూపెట్టి అప్పటి గాయాలన్నింటిని మళ్ళీ కెలికి ఈ రోజు మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం నేను ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రధానమంత్రి అనేవాడు ఆయన పార్టీ ఏం చేయాలని దానికి దేశంలో ఇంత ఉత్కృష్టమైన పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి నికృష్టమైన పనులు చేయొచ్చా అంత గొప్ప పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి దిగజారి ప్రవర్తించొచ్చా ఒకవైపు కాశ్మీర్ ఫైల్స్ ఇంకోవైపు కేరళ స్టోరీ ఇంకోవైపు రజాకార్ ఫైల్స్ ఇవి తప్ప చేసిందేమీ లేదు పీకిందేమీ లేదు కాబట్టి చెప్పుకోనికి 9 ఏళ్లలో ఏమీ లేదు భారతదేశానికి ఏం చేసినవే అంటే చెప్పుకోనికి ఏమీ లేదు చాతగానోలు మాత్రమే ఇట్లా భావోద్వేగాలతో ఆడుకుంటూ చిల్లరమల్లర రాజకీయం చేస్తారు తప్ప 9 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి బుల్లెట్ రైలు వస్తుంది 2022 కల్లా అన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు 2022 కల్లా విలీన సమయంలో కానీ జరిగిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు అధికారికంగా పతాకాన్ని ఆవిష్కరిస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వారికి అది నచ్చలేదు కేవలం సమాజాన్ని కులపరంగానో మతపరంగానో చీల్చాలి కులపరంగానో మతపరంగానో చీల్చి వైషమ్యాలు రెచ్చగొట్టి కోపతాపాలు ఉద్రిక్తతలు లేవనెత్తి హిందూ అని ముస్లిం అని అనవసరపు పనికిమాలిన పంచాయతీలు పెట్టి పాత గాయాలు కెలికి ఆ గాయాలతో మళ్ళీ ఒక్కసారి ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించి మతం పేరు మీద చిచ్చుబెట్టి మంటబెట్టి ఆ మంటల్లో చలిగాచుకోవాలనే దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నది ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందుకే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ యొక్క విధానాలను నిరసిస్తూ ఇవాళ చిన్ని గారు మనతో కలిసి వచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే రాజకీయ పార్టీ ఈ 9 ఏళ్లలో ఎన్ని రకాల అన్యాయాలు ఎన్ని రకాల దగ మన తెలంగాణకు అదేవిధంగా మన దేశానికి చేసిందో కూడా ఒక్కసారి నెమరేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను।